అందరికి నమస్కారం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చూశాం, రేపు విచారణకు హాజరు కావాల్సిన కడప ఎంపీ వైఎస్ ఎడుగూరి సందంటి అవినాష్ రెడ్డి గారు హడావుడిగా హుటాహుటిన తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఏమిటంటే, నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, నాకు 160 నోటీస్ ఇచ్చారు, గతంలో ఇచ్చిన 160 నోటీసులకు 2 సార్లు నేను వెళ్ళాను, ఆ వెళ్ళిన 2 సార్లు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, కానీ ఆ స్టేట్మెంట్ ప్రతిని మాకు ఇవ్వలేదు. నేను ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో చేసుకుంటున్నట్టుగా కూడా అనిపిస్తుంది. సో కాబట్టి ఆ ప్రతిని నాకు అందజేయమని మీరు ఒక డైరెక్షన్ ఇస్తూ, అలాగే ఈ పిటిషన్ మీద తీర్పు వచ్చే వరకు నన్ను ఫర్దర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సబ్జెక్ట్ చేయకుండా ఉండాలి. మళ్ళీ పాత బాట ఈ విచారణాధికారి రామ్ సింగ్ గారు చాలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దస్తగిరి చెప్పింది అక్కడ ఎక్కడ, దస్తగిరి విని చెప్పింది వీళ్ళు నిజంగా భావిస్తున్నారు అని రెగ్యులర్గా మన సజ్జల గారు అసెంబ్లీలో ఎడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడిన ఆ చిలక పలుకుల్నే ఈ అఫిడవిట్లో ఆల్మోస్ట్ ఒక 26 పేజీల అఫిడవిట్ని వాళ్ళు వేయటం జరిగింది, నేను చదివా. సో అందులో ఆయన హృదయ వేదనని ఆవిష్కరించారు. బట్ మరి 6వ తారీఖు నోటీస్ ఇచ్చినప్పుడు నాకేదో మీటింగ్ ఉందండి, నేను 10వ తారీఖుకి తప్పకుండా రాగలవాడను అని అని, మరి ఇప్పుడు ఈ పలాయనవాదం చిత్తగించుటలో ఉద్దేశం ఏమిటి అంటే, బహుశా అరెస్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని మరి తాడేపల్లి ప్యాలెస్కి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండవచ్చు. మరి అందులో భాగంగా అఫ్కోర్స్ నో డౌట్ ఆఖరి అస్త్రం వరకు అందుబాటులో ఉన్న న్యాయస్థానాలని ఎక్స్ప్లోర్ చేయటం తప్పేం లేదు, అది డెఫినెట్గా తప్పు కాదు. కానీ 10వ తారీఖు నేను వచ్చేస్తున్నాను, ఇది తొందరగా విచారించాలి అని ఇవన్నీ చెప్పి, మరి ఇప్పుడు అసలు విచారణ వద్దు రామ్ సింగ్ మంచోడు కాదు సార్ అని ఈ రకంగా అరవటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారి స్థాయికి ఏ తప్పు చేయని అవినాష్ రెడ్డి గారు బాబోయ్ నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇలా అడగటం, మరి వాళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేశారు, జడ్జి గారు లంచ్ మోషన్ అలౌ చేయలేదు, మరి రేపు రెగ్యులర్గా నెంబర్ అయ్యి రేపు వస్తుందా, ఎనీహౌ ఎప్పుడు వింటే అప్పుడు ఈ పిటిషన్ కొట్టేస్తారు, ఎందుకంటే ఇదేమి అర్రిబుర్రి అల్లా తప్ప కేసు కాదు, మర్డర్ కేసు ఇది. సో మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని అడిగినప్పటికీ కూడా, మరి ఇది కోర్టు చేత ఆదేశించబడి జరుగుతున్న మర్డర్ కేసు, ఆ మర్డర్ కేసులో ఎంతో సంయమనం పాటించి అన్ని వివరాలు తీసుకొని ఈ ఇంటి నుంచే ప్రారంభమైంది, హత్యకి ముందు ఈ ఇంట్లోంచే కదిలి వెళ్ళారు, హత్య జరిగిన తర్వాత ఈ ఇంటికే కలిసి వచ్చారు అనే ఎవిడెన్స్లన్నీ ఇచ్చిన తర్వాత, ఓకే ఇవన్నీ తర్వాత సబ్సిక్వెంట్గా ట్రయల్లో కోర్టులో చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఇక్కడే మర్డర్ ట్రయల్ని కండక్ట్ చేసే టైప్లో ఈ పిటిషన్ వేయటం, ఇది 100కి 100 రూపాయలు, ఇది చెల్లదు. రేపు విచారణకు వస్తే రేపే కొట్టేస్తారు, లేదు సుప్రీంకోర్టు రేపు సోమవారం రీస్టార్ట్ అవుతుంది వస్తే తిట్టి మరీ కొట్టేస్తారు హైకోర్టులో, ఎంతైనా పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి తిట్టకుండా కొట్టేయచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్తే తిట్టి మరీ కొట్టేయటం ఖాయం. చూద్దాం మరి ఇప్పుడు ఈ కేసులో, మరి రేపు విచారణకు వెళ్ళకపోతే నేను ఏదో కోర్టులో ఫైల్ చేశాను, ఫైల్ చేసినంత మాత్రాన మరి నేను విచారణకు రాను అదేదో తెలియదాకా అని అంటే, మరి అప్పుడు ఏమో బలవంతంగా అయినా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతైనా ఈ సునీల్ కుమారి గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేసినంత వరస్ట్గా
నన్ను ఎత్తుకుపోయినంత వరుసగా సిబిఐ వాళ్ళు బిహేవ్ చేయకపోయినప్పటికీ కూడా న్యాయ మార్గంలోనే, ఎందుకంటే మరి ఒక హత్య కేసులో ఈ రకంగా ఆఖరి నిమిషంలో మరి విచారణ అధికారి మీద ఈ నిందలు మోపటం ఇవన్నీ కూడా ఏదో స్ట్రాటజీ ఉంది. ఇక్కడ ఏదో కూడా అపాయింట్మెంట్ కోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారు అదే పనికి ట్రై చేస్తున్నారు, కానీ నిన్న మొన్న అపాయింట్మెంట్స్ కుదరలేదు. ఈ దారిలో ఏదన్నా ఒక రెండు మూడు రోజులు ఆలస్యం చేసుకుంటే మరి అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? తప్పులేదు తమ్ముడు కన్ను ప్రయత్నం చేసుకోవడంలో తప్పేమి లేదు, కానీ ఒక విచారణని జరగవలసిన విచారణని ఆపేయటం ఎంతవరకు సమంజసం అనేది, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, అరెస్ట్ గ్యారంటీ అని చెప్పి ఎందుకు భావిస్తున్నారు? మీకు ముందుగానే చెప్పేశారా అరెస్ట్ తథ్యం అని, అందుకని ఈ ఆల్టర్నేటివ్ రెమెడీస్కి వెళ్ళారా? ఏంటన్నది రేపొద్దున రచ్చబండ్లో డీటెయిల్గా మాట్లాడుకుంటారు.